పవన్ కళ్యాణ్ తెలంగాణ రాకతో కాంగ్రెస్ నేతల్లో కాక మొదలైంది. ఏ ముహూర్తాన జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ పొలిటికల్ యాత్ర మొదలు పెట్టారో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరుగుతున్నారు టీ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ టూర్ లో భాగంగా పవన్ కళ్యాణ్ కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించడంతో కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ పార్టీకి తృప్తిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడగా, తాజాగా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పాపం పసివాడు లాంటి వాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ లో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన ఉద్దేశించి మాట్లాడిన రేణుకా చౌదరి అధికార పార్టీ పనితీరుపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని చేపట్టిందని, అది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వంలో కాదని ప్రజలు ఇప్పటికే గ్రహించారని, అలాంటి ప్రభుత్వాన్ని ఆహా ఓహో అంటూ పొగుడుతున్న పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం లేదన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు ఆమె. ఇక ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ తనకు లేదని, పార్టీ కోసం ఓ కార్యకర్తగా పనిచేస్తున్నానన్నారు.